ఈ రాష్ట్రంలో ఒక పక్క తెలంగాణలో ఎన్నికలేమో దగ్గరకు వచ్చేసాయి. మనకు ఇంకొక నాలుగైదు నెలల్లో వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు మూడేండ్ల పాటు అసలు మేము పొత్తు అవసరమా లేదా ఆలోచించుకోవాలా, ఎప్పుడు పొత్తులో ఉంటూనే ఎప్పుడు పొత్తు అనడానికి కూడా లేదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారం నడుస్తూనే పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ జనసేన కానీ బిల్డప్ ఏంటంటే ఈ నాలుగేండ్లు మూడు నాలుగేండ్లు ఇండిపెండెంట్గా అసలు ఆలోచిస్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటి, ఆయన ఎట్లా దించాలి, ఆయన దించాలంటే ఏ శక్తులు ఏకంగా ఇదొక ఓ పిహెచ్డి థీసిస్ లాగా రోజు రావడము, వాటి మీద చర్చలు దాని మీద ఆ మీడియాలో రాసి ఆఖరకు అయిపోయింది లేకపోతే ఇప్పటికన్నా వీళ్ళు చెప్పారనుకుంటే రెండు నెలల ముందో ఎప్పుడో కలుస్తున్నాం మేము, రెండు నెలన్నర ఎప్పుడో జైల్లో ఆయన పడినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చి చెప్పిన తర్వాత చూస్తే ఆ తర్వాత ఇంకో కొత్త అంకం, కొత్త నాటకం, అసలు మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో గురించి మేము ఒక ఆరు అన్నాము, వీళ్ళు ఎన్ని అంటారు జనసేన, మేము దానికోసం సంయుక్తంగా కూర్చుంటాం, ఒక రెండు దేశాల అగ్రనాయకులు కూర్చున్నట్టు జెండాలు పాతుకొని అటు ఇటు కూర్చుంటాం, దాని మీద మళ్ళీ చర్చలు. ఏం చర్చించుకున్నారో బయటకు వచ్చింటే రాష్ట్రంలో దీనికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దీన్ని విముక్తిని చేయాలి రాష్ట్రాన్ని అనే దాంట్లో ఏకాభిప్రాయం కుదిరింది. అసలు మేనిఫెస్టో అనేది కలిసి బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం. ఒరే అదే చెప్పండి, ఏంటి మీ మేనిఫెస్టో అంటే ఆ ఆరుకు ఇప్పుడు ఐదేదో వీళ్ళు చెప్పినారట, అది వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. అంటే అసలు ప్రజలకు ఏమి ఏం క్యాబేజీలు పెట్టాలనుకుంటున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు, కాలీఫ్లవర్లు పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు పెట్టాలనుకున్నారు తెలియట్లే. కానీ అసలు మేనిఫెస్టో డెఫినేషన్ ఏంటి, ప్రపంచంలో మేనిఫెస్టోల చరిత్ర ఎంత, ఇండియాలో మేనిఫెస్టోలనే వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉండే ప్రాముఖ్యత ఏంటి, అసలు మేనిఫెస్టో అంటే ఏం, మేనిఫెస్టో అంటే మజా కానీ ఏదో దాని గురించి అంటూ ఎంతసేపునే అదే లాగుతున్నారు తప్ప అసలు మేనిఫెస్టో ఏందో లేదు. ఎందుకు లేదంటే నువ్వు ప్రతిసారి ఫెయిల్ అయినావు కాబట్టి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతిసారి తాను ఇచ్చిన మేనిఫెస్టోను ఆఖరుకు వెబ్సైట్లో అసలు కనపడకూడదు తీసేసిన ఘనచరిత్ర కలిగిన కాబట్టి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలో తెలియట్లే కాబట్టి, లేదు ఇప్పుడు చెప్పేస్తే రేపు మళ్ళీ కొత్త ఇంకేమైనా ఇదవుతామో, కొన్నాళ్ళు టెంపో నడిపించాలనే ఉద్దేశంతో ఇవి నాకు తెలిసి ఇప్పుడు మూడో నాలుగో మీటింగ్లు అన్నట్టున్నాయి, మళ్ళీ ఈరోజు రేపు కూడా ఉందంటున్నారు. దాంట్లో అంతా చేస్తే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఐదు పాయింట్లు ఎవరో మన విలేకరులు ఎవరినో అడిగాను, ఏమున్నాయబ్బా అందులో ఐదులు అంటే ఉచిత ఇసుక అనేది ఒకటేదో జనసేన వాళ్ళు చెప్పారట, ఇంతకుముందు వీళ్ళే తిట్టేట్టున్నారు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు పెట్టేప్పుడు. మిగిలింది బీసీల సంక్షేమానికి పాటుపడాలి నిర్ణయం, భవన నిర్మాణ కార్మికులకు ఏదో ప్రత్యేక ఏదో చేయాలనే నిర్ణయం చేయాలనే ప్రతిపాదన, సంథింగ్ ఇలాంటివి ఒక జనరల్ స్టేట్మెంట్, కౌలు రైతులకు సంబంధించి ఏదో చేయాలనే తపన, ఈజ్ ఇట్ కాల్డ్ మేనిఫెస్టో? మేనిఫెస్టో దీనికి సంబంధించినంతవరకు నువ్వు స్పెసిఫిక్గా నీకు అసలు ఏదన్నా ఉంటే ఆ స్పెసిఫిక్ ఇది రావాలనా నువ్వు చెప్పదలుచుకోలే. అంటే ప్రజలు ఈరోజు ఇదే చదువుతాండాల మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోల పారాయణం దాని గురించి చదువుతూ ఓహో వీళ్ళు అద్భుతంగా జుట్టు బీక్కుంటున్నారు, ఒకరి జుట్టు ఒకరు బీక్కుంటున్నారు, ప్రజలకు ఎట్లా సేవ చేయాలని తపన పడుతున్నారని ఆలోచించాలి. దాని గురించి అందరూ సీరియస్గా అదేదో మనకు నిన్న ఏదో క్రికెట్ సెమీఫైనల్స్ ఏవో అన్నారు, అట్లా జరిగినట్టు వస్తే టెంపో టెన్షన్తో కూర్చుంటారు కదా, బిగుసుకొని అందరు చూడాలి ఎలాంటిది రాబోతుంది ఎలాంటిది రాబోతుంది. ఇంత పొద్దుబోని విన్యాసాలు అంటే జనమంతా ఎంత ఎగతాళి అయిపోయింది, రాష్ట్ర ప్రజలంటే ఎంత ఎగతాళి అయిపోయింది.